వెల్కమ్ టు తెలుగు పే ఛానల్ ఈరోజు టాపిక్ ఆన్లైన్లో ఎల్పిజి భారత్ గ్యాస్ ఇండియన్ గ్యాస్ మరియు హెచ్పి గ్యాస్ కనెక్షన్కి ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం అప్లై చేయడానికి ముందు పిఓఐ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ మరియు పీఓఎఫ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్కి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ రేషన్ కార్డ్ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో వంటివి ముందే స్కాన్ చేసి లేదా డౌన్లోడ్ చేసి సాఫ్ట్ కాపీని దగ్గర ఉంచుకోవాలి ఫస్ట్ ఇండియన్ గ్యాస్ పోర్టల్ ఓపెన్ చేస్తే ఇందులో మనకు బుక్ యువర్ సిలిండర్ రిజిస్టర్ ఫర్ న్యూ కనెక్షన్ గివ్ అప్ సబ్సిడీ అని ఉంది ఆల్రెడీ కనెక్షన్ ఉంటే మీకు సిలిండర్ని బుక్ చేసుకోవచ్చు ఇక్కడ ఒకవేళ మీకు సబ్సిడీ అవసరం లేదు అనుకుంటే దీన్ని చూజ్ చేసుకోవచ్చు అదే కొత్తగా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మాత్రం రిజిస్టర్ ఫర్ న్యూ కనెక్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేశాక ఇక్కడ మనల్ని ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఇవన్నీ ఫిల్ చేయండి అన్నీ ఫిల్ చేశాక రీక్యాప్చర్ మీద కన్ఫర్మేషన్ క్లిక్ చేయండి క్లిక్ చేశాక ప్రొసీడ్ మీద ప్రెస్ చేయండి మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీని ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక వెరిఫై మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి పాస్వర్డ్ మస్ట్గా సిక్స్ క్యారెక్టర్స్ వన్ నెంబర్ వన్ ఆల్ఫాబెట్ వన్ స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి మీ పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోండి కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఇచ్చాక సబ్మిట్ మీదే క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మనకు యువర్ పాస్వర్డ్ యాజ్ బీన్ సెట్ ప్లీజ్ క్లిక్ ఇయర్ టు లాగిన్ అని అడిగిద్ది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి లాగిన్ అవ్వండి యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి అయితే ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ ఏది ఇచ్చినా కానీ లాగిన్ అయ్యిద్ది మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక కంటిన్యూ మీదే క్లిక్ చేయండి క్లిక్ చేసి మీరు ఇందాక ఇచ్చిన పాస్వర్డ్ని టైప్ చేయండి పాస్వర్డ్ ఇచ్చాక రీక్యాప్చర్ మీద కన్ఫర్మేషన్ క్లిక్ చేయండి క్లిక్ చేశాక సబ్మిట్ మీదే క్లిక్ చేయండి లాగిన్ అయ్యాక ఇక్కడ మనకు ఎల్పిజి అని ఉంటుంది దాంట్లో రెండు ఆప్షన్లు ఉంటాయి ఒకటి అప్లై ఫర్ న్యూ కనెక్షన్ రెండోది లింక్ యువర్ ఎగ్జిస్టింగ్ ఎల్పిజి కనెక్షన్ సో ఆల్రెడీ మీకు ఎల్పిజి కనెక్షన్ ఉంటే ఇక్కడ లింక్ చేసుకోవచ్చు మనం కొత్తగా అప్లై చేస్తున్నాం కాబట్టి సబ్మిట్ కేవైసీ మీద క్లిక్ చేయాలి కేవైసీ డీటెయిల్స్ అంటే ఇక్కడ మనం మన పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇక్కడ లాస్ట్ నేమ్ ఆల్రెడీ మనం రిజిస్టర్ అయ్యాం కాబట్టి మన నేమ్ ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది నెక్స్ట్ జెండర్ నెక్స్ట్ మ్యారిడా సింగిలా సో ఇందులో ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి నెక్స్ట్ నేషనాలిటీ రెసిడెంట్ ఇండియన్ నాన్ రెసిడెంట్ ఇండియన్ ఫారెన్ నేషనల్ సో రెసిడెంట్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ సెలెక్ట్ రిలేటివ్ ఇక్కడ ఫాదర్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫిల్ చేయాలి నెక్స్ట్ మదర్ నేమ్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇక్కడ ఫిల్ చేయాలి ఫిల్ చేశాక ఇక్కడ అడ్రస్ మొత్తం ఫిల్ చేయండి ఫిల్ చేశాక ఇక్కడ మీ సిటీ టౌన్ విలేజ్ పిన్ కోడ్ ఎంటర్ చేయండి అన్ని ఫిల్ చేసాక ఇక్కడ మనకు స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి ఈ ఏరియాలో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ వస్తుంది ఇందులో ఇందులో మీకు నియర్ బై ఉన్నది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక మీ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ సో ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా ఇక్కడ తీసేసుకుంటుంది నెక్స్ట్ సెలెక్ట్ ద ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మనకు స్కీమ్ టైప్ అని వస్తుంది దీంట్లో జనరల్ స్కీమ్ సెలెక్ట్ చేసుకోండి స్కీమ్లో మళ్ళీ త్రీ ఆప్షన్స్ ఉంటాయి జనరల్ నాన్ సబ్సిడీ పిఎన్జి నాన్ సబ్సిడీ జనరల్ అంటేనేమో సబ్సిడీ కిందకి వస్తుంది నాన్ సబ్సిడీ కావాలనుకుంటే ఇది పిక్ చేసుకోండి సో నేను జనరల్ పిక్ చేసుకున్నా సెలెక్ట్ చేసుకున్నాక మనకు కింద మళ్ళీ త్రీ ఆప్షన్స్ వస్తాయి సో ఎన్ని కేజెస్ కావాలి ఫోర్టీన్ పాయింట్ టూ ఫైవ్ కేజెస్ ఫోర్టీన్ పాయింట్ టూ కేజెస్ అండ్ ఫైవ్ కేజెస్ ఫోర్టీన్ పాయింట్ టూ కేజెస్ సెలెక్ట్ చేసుకున్నాక సబ్మిట్ మీదే క్లిక్ చేయండి క్లిక్ చేశాక సేవ్ అండ్ కంటిన్యూ మీదే క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ పీఓఐ దీని మీద క్లిక్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ ఐడి కార్డ్ రేషన్ కార్డ్ పాన్ కార్డ్ సో మీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ పిఓఐ డాక్యుమెంట్ ఐడి నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఓటర్ ఐడి కార్డ్ అయితే ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ రేషన్ కార్డ్ అయితే రేషన్ కార్డ్ నెంబర్ సో ఇక్కడ నేను పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఇస్తే సరిపోద్ది ఇక్కడ పాన్ కార్డ్ ఐడి నెంబర్ ఇచ్చాక సెలెక్ట్ ఏ పీఓఐ ఫైల్ అంటే మనం ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది యాడ్ అటాచ్మెంట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ సపోర్టెడ్ ఫైల్ ఫార్మేట్ పిఎన్జి జేపీజి జిఫ్ బిఎంపి పీడిఎఫ్ ఈ ఫార్మేట్లోనే మనం అప్లోడ్ చేసే ఫైల్ ఉండాలి మ్యాక్సిమం ఫైవ్ ట్వెల్వ్ కేబీ సైజే ఉండాలి సో చూస్ మీద క్లిక్ చేసి మీ ఫైల్ను సెలెక్ట్ చేసుకోండి అప్లోడ్ చేశాక సేవ్ మీదే క్లిక్ చేయండి నెక్స్ట్ సెలెక్ట్ వన్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ పిఓఐ సో దీంట్లో ఏంటి అంటే రేషన్ కార్డ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కార్ బ్యాంక్ ఆర్ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ లీజ్ అగ్రిమెంట్ వాటర్ బిల్ ఆధార్ సో ఇక్కడ నేను ఆధార్ సెలెక్ట్ చేసుకుంటున్నా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఆధార్ మీద క్లిక్ చేశాక ఎంటర్ ద సెలెక్టెడ్ పిఓఏ డాక్యుమెంట్ ఐడి నెంబర్ అంటే ఇక్కడ మనం మన ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చాక సెలెక్ట్ ఏ పిఓఏ ఫైల్ యాడ్ అటాచ్మెంట్ దీని మీద క్లిక్ చేసి మీ ఫైల్ని అప్లోడ్ చేయండి అప్లోడ్ చేశాక సేవ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక సేవ్ అండ్ కంటిన్యూ మీదే క్లిక్ చేయండి నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ అంటే పైపు నేచురల్ గ్యాస్ పిఎన్జి కస్టమర్ అయ్యుంటే ఇది టిక్ మార్క్ చేసుకోండి లేకపోతే వదిలేసేయండి నెక్స్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ సెక్షన్ అంటే మీకు గ్యాస్ మీద వచ్చే సబ్సిడీ అవసరం లేదు అనుకుంటే ఎస్ మీద క్లిక్ చేయండి ఒకవేళ సబ్సిడీ కావాలి అనుకుంటే మాత్రం నో మీద క్లిక్ చేయండి ఒకవేళ సబ్సిడీ కావాలి అనుకుంటే ఇందులో మనం ఆధార్ డీటెయిల్స్ అయినా ఇవ్వాలి లేదంటే బ్యాంక్ డీటెయిల్స్ అయినా ఫిల్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ సబ్సిడీ అవసరం లేదు అనుకుంటే ఎస్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ రేషన్ కార్డు ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకొని మీ దగ్గర రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ నెక్స్ట్ ఇన్కమ్ డిక్లరేషన్ సెక్షన్ ఇక్కడ మీరు మీ పాన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఉంటేనేమో ఇవ్వండి లేకపోతే అవసరం లేదు ఇది ఆప్షనల్ సో ఇక్కడ ఉన్న ఒక డైలాగ్ బాక్స్లో టిక్ మార్క్ చేయండి టిక్ మార్క్ చేశాక అప్లోడ్ సెక్షన్ అని ఉంది కదా దీంట్లో మీరు మీ ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది యాడ్ అటాచ్ మీద క్లిక్ చేసి మీ ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయండి అప్లోడ్ చేశాక సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఫైనల్గా మనకి ఇక్కడ డిక్లరేషన్ అడిగిద్ది సో చాలా జాగ్రత్తగా అన్నీ చదివి సబ్మిట్ మీదే క్లిక్ చేయండి సబ్మిట్ మీదే క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కంగ్రాట్స్ వి ఫౌండ్ యువర్ ఇన్ఫర్మేషన్ ఆన్ అవర్ డేటాబేస్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఇవే డీటెయిల్స్ అప్లై చేయడం జరిగింది కాబట్టి మనకి పాపప్ వచ్చింది లేదు అంటే అప్లై అయిపోయింది సో ఇక్కడ నేమ్ మొబైల్ నెంబర్ డిస్ప్లే అవుతాయి సో ఎస్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ రైట్ నో ద ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ రైట్ ఇలా రెండు ఆప్షన్లు వస్తాయి మనకు సో నో ద ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ రైట్ అండ్ ఈ టిక్ మార్క్ని సెలెక్ట్ చేసేసుకొని కన్ఫర్మ్ మీదే క్లిక్ చేయాలి కన్ఫర్మ్ మీదే క్లిక్ చేయగానే మనకిక్కడ కేవైసీ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ రీలాగిన్ టు చెక్ స్టేటస్ అని వస్తుంది అంటే మన కేవైసీ అనేది కంప్లీట్గా సబ్మిట్ అయ్యింది సో మళ్ళీ రీలాగిన్ అయితే మన స్టేటస్ అనేది కనిపిస్తుంది సో అప్లికేషన్ స్టేటస్ అనే ఇలా వస్తుంది కేవైసీ స్టేటస్ సబ్మిటెడ్ టు డిస్ట్రిబ్యూటర్ సో మనకు అన్నీ అప్రూవ్ అయితే ఇక్కడ గ్రీన్ మార్క్ వచ్చేస్తుంది రెడీ ఫర్ ఎల్పిజి కనెక్షన్ అని ఇక్కడ వచ్చేస్తుంది సో ఇలా మనం ఎల్పిజి భారత్ గ్యాస్ ఇండియన్ గ్యాస్ మరియు హెచ్పి గ్యాస్ సో వీటన్నిటికీ ఒకటే ప్రాసెస్ ఉంటుంది ఇవే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇలా మనం ఆన్లైన్లో గ్యాస్ కనెక్షన్కి అప్లై చేసుకోవచ్చు